हेलो एव्रीवन वेलकम टू अवर चैनल रेंडु तेलुगु राष्ट्रालनु भारीगा कुरुनुन्नटुवंटि वर्षालु दिशनु मार्चिन नैऋत्य ऋतुपवनालु बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं रेंडु तेलुगु राष्ट्रालकु संबंधिंचिन वेदर अपडेट इप्पुडे रावडं जरिगिंदि विवरालकु वेल्दां रानुन्न 3 रोजुल्लो ए जिल्लाल्लो वर्षालु पडतायि वातावरण परिस्थितुलु एला उंडनुन्नायि अने विवरालनि ई वीडियोलो मनं तेलुसुकुंदां अंतकंटे मुंदु मीरु इंका मन चानल नि सब्स्क्रैब् चेयकपोते वेंटने सब्स्क्रैब् चेयंडि अलागे पक्कने उन्न बेल् ऐकान् नि क्लिक् चेयंडि इक विवरालकु गनुक वेल्लिनट्लयिते बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं क्रमंगा मनकि कोस्तांध्र जिल्लाल मीद अत्यधिक प्रभावान्नि चूपुतुंदि రానున్న 3 రోజుల్లో మధ్యాంధ్ర అలాగే ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతాలు అలాగే విశాఖపట్నం, ఆ తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ముఖ్యంగా ఏలూరు ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ రోజు రాత్రి నుంచే ఆకాశం మేఘవృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి ఉత్తరాంధ్ర జిల్లాలలో. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ప్రకాశం ఈ నాలుగైదు జిల్లాలను చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడి అవకాశాలు లేవు. కానీ రాత్రి సమయంలో మాత్రమే వర్షాలు పడతాయి. అవి కూడా ఒక మోస్తరు వర్షాలు పడతాయి. జూన్ మొదటి వారంలో మాత్రమే ఈ జిల్లాలకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఐఎండీ నివేదికలో భాగంగా జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ఈసారి నైరుతి ఋతుపవనాల ప్రవేశం అనేది జరగనుంది. ప్రతి సంవత్సరం జూలై నెలలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాలు ఈసారి జూన్ చివరికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి. ముఖ్యంగా రాయలసీమకు విస్తరించి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురి నాలుగు జిల్లాల వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రైతులకు చాలా అనుకూలంగా ఉంటాయి. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులోని కదిరి, చిత్తూరులోని తిరుపతి అలాగే పీలేరు ప్రాంతాలు, కడపలోని రాయచోటి, మైదుగూరు ప్రాంతాల వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వర్షపాతం కొద్దిగా తగ్గుతుంది. దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మొదలవుతుంది. ఇక తెలంగాణలో రానున్న 24 గంటల్లో కరీంనగర్, వరంగల్, కాజీపేట, హుమాయత్ నగర్, జిహెచ్ఎంసీ ప్రాంతాలు, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు మొదలవుతాయి. ఇది వాతావరణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.